హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. సో రీసెంట్ టైమ్స్లో అప్రాక్సిమేట్లీ నేనే ఒక 5-6 సార్లు చెప్పుకుంటా ఆస్కర్స్లోకి నామినేట్ అయిన నాటు నాటు పాట గురించి. సో ప్రతి ఒక్క ఫిలిం ఇండస్ట్రీలో, అటు బాలీవుడ్ కానివ్వండి, మాలీవుడ్ కానివ్వండి, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఆఖరికి హాలీవుడ్లో కూడా ఇప్పుడు నడుస్తున్న ఏకైక సాంగ్ నాటు నాటు. అయితే ఈ సాంగ్లో బీటీఎస్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నేను రీసెంట్ టైమ్స్లలో బీటీఎస్ గురించి ఎక్కువ వింటూ ఉన్నాను. చాలామంది ఫ్యాన్స్ అయిపోతూ ఉన్నారు, అండ్ బీటీఎస్ వాళ్ళ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటున్నారు. కొందరైతే ఆ లెవెల్ పీక్స్ లెవెల్లో ఇండియన్స్కి బీటీఎస్ పైన పిచ్చి ఉంది అలా అని చెప్పి బీటీఎస్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతోమందికి బీటీఎస్ అంటే ఏంటో కూడా తెలియదు. అటు ఇష్టం ఉన్న వాళ్ళకేమో పీక్స్ లెవెల్లో తెలిస్తేవేమో చాలా పీక్ లెవెల్లో తెలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలియకపోతే అసలు కనీసం బీటీఎస్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. సో అందులో ఒక సభ్యుడైన ఈ జంగ్కూక్ అనుకుంటా ఆయన పేరు, జంగ్కూక్ సంథింగ్ ఉంది ఆయన పేరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఈయన దానికి సంబంధించిన ఒక మెంబర్, సింగర్ ఈయన. అంటే బీటీఎస్ వాళ్ళు చాలా మంచి మంచి బ్యాండ్స్ కూడా చేస్తూ ఉంటారు, చాలామందికి చాలా ఇష్టంగా కూడా చూస్తూ ఉంటారు. అయితే ఈయన మాత్రం నాటు నాటు సాంగ్ని రీసెంట్గా పాడాడు. అయితే ఇందులో కొత్త ఏముంది అని అనుకుంటున్నారా? ఒక వేరే దేశం వ్యక్తి మన తెలుగు పాటని అలా పాడుతూ ఉంటే ఎంతోమంది బీటీఎస్ ఫ్యాన్స్ అయితే అసలు ఆనందం తట్టుకోలేకపోతున్నారంట. సో బీటీఎస్ ఫ్యాన్స్ చాలామంది కింద కమెంట్ బాక్స్లో కూడా చాలామంది తెలియజేస్తున్నారంట, చాలా బాగా పాడారు, సో నైస్ ఆఫ్ యూ అంటూ చాలామంది కమెంట్ చేస్తున్నారు. సో బీటీఎస్ ఫ్యాన్స్ అందరికీ ఇది చాలా హ్యాపీ మూమెంట్ అని కూడా చెప్పొచ్చు, నిజం చెప్పాలి అంటే. అయితే ఈ బీటీఎస్ గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళ బ్యాండ్ ఏదైతే ఉందో ఇండియాలో మాత్రం చాలా అంటే చాలా మటుకు పాపులర్ బ్యాండ్. అంటే వీళ్ళ పాటలు వీళ్ళందరూ అంటే ఇండియన్స్కి చాలామందికి అటు కొరియన్ కానివ్వండి, లేదా ఏషియన్ కంట్రీస్లలో కాకుండా అటు యూరోపియన్ కంట్రీస్లో చాలామంది పైన అంటే వాళ్ళు ఉండే కలర్ కానివ్వండి, వాళ్ళు ఉండే ఆ క్యూట్నెస్ కానివ్వండి, అది చాలా నచ్చుతుంది. సో ఈ బీటీఎస్ టీంలో కూడా ఈయన మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్గా కూడా ఈయనకు ఒక బిరుదు కూడా ఉంది. సో ఇటువంటి ఒక హ్యాండ్సమ్ హంక్ అలా మన తెలుగు పాటలు పాడుతుంటే ఆ థ్రిల్ ఏదో బాగుంది అంటూ కూడా కమెంట్స్ జరుగుతున్నాయి. సో చూసారు కదా, ఇప్పుడు మనకి ఆస్కర్స్లో నామినేషన్ అయితేనే ఈ లెవెల్లో ఉంది అంటే నాటు నాటు పాటకి ఆస్కర్స్ వస్తే పక్క ఇండియా వేరే లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఒక టాప్ మోస్ట్ పొజిషన్లో ఇప్పుడు నాటు నాటు సాంగ్ అయితే నడుస్తుంది. సో వేచి చూడాలి మరి లాస్ ఏంజెల్స్లో జరగబోతున్న 95th ఆస్కర్ అవార్డ్స్లో నాటు నాటు పాటకి ది ఒరిజినల్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు వస్తుందా రాదా అనేది. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ.